మనం కండక్ట్ చేస్తున్న ఈ వెబినార్ సిరీస్ లోనన్నమాట కంటిన్యూషన్ గా ఈ వారం మనం డిస్కస్ చేయబోయేది ఫోర్ బేసిక్ పారామీటర్స్ ఒక స్టాక్ ని వాల్యూ చేయడానికి ఏదైతే వాడతామో అదేంటి ప్రైస్ టు బుక్ ప్రైస్ టు అర్నింగ్స్ గ్రోత్ డివిడెండ్ యీల్డ్ ఇలాంటి అంశాలపైన డిస్కషన్ చేద్దాం అదేవిధంగా అన్నమాట వాట్ ఈస్ క్వాలిటేటివ్ అనాలిసిస్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇంట్రిన్సిక్ వాల్యూ వర్సెస్ మార్కెట్ వాల్యూ ఏంటనేది కూడా ఏ విధంగా జడ్జి చేయాలనే దానిపైన ఓవరాల్గా ప్రెజెంటేషన్ చేస్తాం ఈ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్లీ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఈజీలీ ఇండియన్ ఎగ్జాంపుల్స్ తోట అనమాట ఎగ్జాంపుల్ చేయటం జరుగుతుంది సో దట్ మీకు అవగాహన పెరిగనమాట ఒక కంపెనీ స్టాక్ కొనే ముందన్నమాట ఆలోచించి ఇది కరెక్టా రాంగా మనం తీసుకుంటున్న డెసిషన్ రైటా రాంగా అనేది అన్నమాట ఈజీగా తేల్చుకుని దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవచ్చు ఎందుకంటే ఇవాళ రేపు మనం చూస్తున్నాం మార్కెట్లో కొత్త కొత్త ఇన్వెస్టర్స్ చాలామంది అనమాట హోంవర్క్ చేయకుండా కొనటము ట్రాప్లో పడటం ఎందుకంటే ఆపరేటర్స్ ఇట్లు సెల్ ఫోన్స్ ద్వారా మెసేజెస్ పంపించటం ఫ్లై బై నైట్ ప్లేయర్స్ అందరూ కూడా అనమాట మేము ఎంత సంపాదించి పెడతాం అంత సంపాదించి పెడతాం అని చెప్పి మిస్లీడ్ చేయటం ఇవన్నీ కూడా చూస్తున్న ఉదంతాలు మనం ఉన్నాయి కాబట్టి వీటికన్నిటికీ దూరంగా ఉండండి మీ సొంతంగానమాట మీరు అవగాహన పెంచుకోవచ్చు స్టాక్ మార్కెట్ పైన ఈ వెబినార్ సిరీస్ మొత్తం కూడా మీరు అటెండ్ అయితే డెఫినెట్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ యూ విల్ బీ ఏ గుడ్ ఇన్వెస్టర్ అండ్ ఆల్సో క్రియేటర్ ఆఫ్ వెల్త్ ఫర్ యువర్ ఫ్యామిలీ అందుకని చెప్పేసి మిస్ అవ్వకుండా ఈ ఆధ్వర్యం కూడా ఈ వెబినార్ చూడండి ఇందాక చెప్పినట్టు ఒక కంపెనీని ఏ విధంగా వాల్యూ చేయడానికి ఇంపార్టెంట్ పారామీటర్స్ ఫోర్ ఉంటాయో ఆ డిస్కషన్లో కూడా పార్టిసిపేట్ అయ్యి మీకేమన్నా డౌట్స్ ఉంటే కూడా అందులో ఓపెన్ డిస్కషన్ అప్పుడు మీరు క్లారిఫై కూడా చేసుకోవచ్చు.